కోనసీమ కొత్తపేట ప్రభల తీర్థం ప్రారంభమైంది. పాత రామాలయం నుండి ప్రజలు ప్రారంభం కాబోతున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి గుర్తుగా అయోధ్య రామాలయం ప్రభను తయారు చేశారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ రాజు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కొత్తపేట ప్రభల తీర్థం అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, కనిపిస్తున్నటువంటి ఇది పాత రామాలయం, కొత్త రామాలయం నుండి వస్తున్నటువంటి ప్రభలు. మొత్తం 14 ప్రభలు కొత్తపేట నుంచి ప్రస్తుతం అయితే ఏర్పాటు చేసినటువంటి హై స్కూల్ గ్రౌండ్ వరకు ఈ ప్రభలన్నింటినీ కూడా భారీ ర్యాలీగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలామంది యువకులు ఈ ప్రభలన్నింటినీ కూడా తమ భుజాల మీద మోసుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఒక క్యూలైన్ అంటే మనం హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం చూసినప్పుడు ఎట్లాంటి ఫీల్ అయితే కలుగుతుందో, ప్రభల తీర్థం జరిగినప్పుడు కూడా అదే విధమైనటువంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది. మనం చూడొచ్చు శరభ శరభ అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వీళ్ళు ఈ ప్రభల తీర్థాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మొత్తం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రభల తీర్థాన్ని వీక్షించడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభలను కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి రంగురంగుల ప్రభలకి సంబంధించి ఒక్కొక్క ప్రభలోనూ అనేక రకాల దారాలతో చక్కగా ఒక అల్లిక అనేది చేస్తూ ఉంటారు. అని వాటన్నింటినీ చాలా నీట్గా ఒక అద్భుతంగా ప్రభను తయారు చేసి దాని భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ప్రభల్ని ఆ డిజైనింగ్ కూడా చూడొచ్చు. ఇప్పుడు వెళ్తున్నటువంటి ప్రభల్లో కూడా అయోధ్య రామ మందిరాన్ని 22వ తారీఖున ప్రారంభోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఒక స్మారకంగా గుర్తుండిపోయేలాగా ఇక్కడ ఆ అయోధ్య ఆ ప్రభను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి ఇంచుమించుగా 14 ప్రభలు ఈ కొత్త రామాలయం, పాత రామాలయం ఈ రెండు రామాలయాల నుంచి ప్రారంభమయ్యాయి. అశేష భక్త జనవాహిని మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. వివిధ ఆ ప్రభల్ని చూడొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రభల్ని కనుక మనం ఒక్కసారి చూస్తే శరభ 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 అంటూ వాళ్ళు వెళ్తున్నటువంటి దాన్ని ఆ ప్రభలను కూడా భుజాల మీద యువకులు ఆ సర్కిల్ వేయడానికి చూస్తున్నాం కదా, వాళ్ళల్లో ఎక్కడ ఆ ఉత్సాహం ఎక్కడా మిస్ కాదు. వెళ్ళినంత దూరం కూడా వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా తీసుకెళ్తూ ఉంటారు. మనుషులు మారుతూ ఉంటారు, వాళ్ళ ఎనర్జీ క్షణక్షణానికి పెరుగుతున్నటువంటిది ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇలా తీసుకెళ్తున్నారు కదా ప్రభల ఉత్సవం, దేనికోసం ఇలా అంటే వీళ్ళలో ఆయాసం కూడా వస్తుంది. ఇప్పుడు దాకా తిరిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా ముందు ముందు ఉన్నటువంటి ప్రభలను కూడా మనం చూడొచ్చు. భక్తాంజనేయ స్వామికి సంబంధించినటువంటి రూపంలో మరొక ప్రభదర్శనం అయితే ఇస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంతా ఇది అందరికీ కొత్తపేటే కాదు, చుట్టుపక్కల అటు రావులపాలెం, ఇటు అమలాపురం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ సంక్రాంతికి వచ్చినటువంటి బంధువులు చుట్టాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి వస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. కానీ వస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక రకమైనటువంటి ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ కొంతమంది ఆ పెద్దలు కూడా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, సార్ ఇంత అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం జరుగుతుంది, భక్తాంజనేయ స్వామి ప్రభలుతున్నట్లు ఉంది, మొత్తం ఎన్ని ప్రభలు ఉన్నాయి? మొత్తం కొత్తపేట గ్రామంలో ఈ పాత రామాలయం వీధిలో 8 ప్రభలు 8 ప్రభల్లో 1 వీరభద్ర స్వామి, 2 ఇది, 3 భక్తాంజనేయ స్వామి బోడిపాలెం, 4 అలా రకరకాల వీధుల నుంచి 8 ప్రభలు బయలుదేరుతాయి. రకరకాల బయలుదేరి గ్రౌండ్కి మనం హై స్కూల్ గ్రౌండ్కి వెళ్తే అంగరంగ వైభవంగా అక్కడి నుంచి మందు కాల్పు, బ్యాండ్ మేళాలో రికార్డింగ్ డ్యాన్సులు రకరకాలుగా ఇంతమంది యువకుల భుజాల మీద అంత గంటల సేపు మోసుకుని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం అనిపించదు అసలు? ఈ ఒక్క రోజు దైవశక్తి సో మనమైతే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వస్తున్నటువంటి ఈ ప్రభల్ని చూస్తున్నటువంటి చూడొచ్చు. వీళ్ళందరూ కొబ్బరికాయలు తీసుకుని వస్తున్నటువంటి ప్రభలకి ఎదురెళ్ళుతూ వాళ్ళందరూ మొక్కులు తీర్చుకుంటున్నటువంటిది అయితే విజువల్గా కూడా చూడొచ్చు. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళనే తేడా ఏం లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు వయసులో చిన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ప్రభల తీర్థాన్ని దగ్గరుండి వీక్షిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ప్రభల తీర్థానికి సంబంధించి అంటే జగన్నతోట ప్రభల తీర్థం అనేది
అనేది చాలా ఫేమస్. ఇంచుమించుగా అక్కడికి మొత్తం ఏకాదశి రుద్రులు అంటే 11 మంది ప్రభలతో జగ్గన్న తోటలో ప్రభల తీర్థం జరుగుతుంది. అది కనుమ రోజు జరుగుతుంది. దానికంటే ఒక్క రోజు ముందు ఈ ప్రభల తీర్థానికి సంబంధించి కొత్తపేట ప్రభల తీర్థం మందు కాల్పు అంటే టపాసులు కాల్చేదానికి సంబంధించి కూడా చూడొచ్చు. జరుగుతున్నటువంటి ప్రభల తీర్థానికి సంబంధించి బిల్డింగ్స్ మీద నుంచి చూస్తున్నాం కదా, సహజంగా ఎవరైనా రాజకీయ నాయకులు లేకపోతే ఒక ఫేమస్ పర్సనాలిటీస్తో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఇలా ఇళ్లపై నుంచి చూస్తూ హ్యాపీగా ఆ జరుగుతున్నటువంటి తీర్థాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభల తీర్థం వస్తున్నటువంటి వాడు ఆ రూపాన్ని చూస్తే శివయ్య రూపం కోపద్రకమైనటువంటి శివయ్య రూపాన్ని వీళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటిది ఇది కొత్తపేటకు సంబంధించినటువంటి ప్రభ కావడంతో ముఖ్యంగా ప్రభల అలంకరణ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఎన్ని రంగులతో ఈ ప్రభలను అయితే తీసుకెళ్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి యువకులను కూడా చూడొచ్చు. యువకులందరూ కూడా ఈ ప్రభలకు సంబంధించి అంత బరువుని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తూ వాళ్ళు మోస్తున్నటువంటిది అలా తిప్పడం కూడా ఒక్కొక్కరికి అలా తిప్పాలన్నా కూడా ఆయాసం వచ్చేస్తుంది. ఒక క్షణం కూడా నిలబడలేనటువంటి పొజిషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినా ఎక్కడ ఎలాంటి అలసట లేకుండా చూస్తున్నాం కదా, మరొక సంతోష్ నగర్ ప్రభ అని చెప్పేసి నందీశ్వరుడు శివాలయంతో వస్తున్నటువంటి ఈ ప్రభను మనం చూడొచ్చు. అంటే చాలా డిఫరెంట్గా ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క రూపంలో డిజైన్ చేసి వాటికి పేర్లు పెట్టి వెళ్తూ ఉంటారు. ప్రభలన్నింటినీ కూడా ముఖ్యంగా ఆ శివుని రూపం సంబంధించినటువంటివి కావడంతో ఇవన్నింటినీ కూడా శివశక్తికి సంబంధించి అందుకే శరభ సత్శరభ అంటూ ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నటువంటి చూడొచ్చు. మనకి లాంగ్లో కనిపిస్తున్నటువంటి ప్రభను కూడా ఇదే అయోధ్య రామ మందిరానికి గుర్తుగా రాముడికి గుర్తుగా తయారు చేసినటువంటి అయోధ్య ప్రభ. మొత్తము ఈ కొత్తపేట రోడ్డు అంతా కూడా ప్రస్తుతం అయితే బ్లాక్ చేసి జనాలతో నిండిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి ప్రభలు ఒక కొత్త రామాలయం వీధిలోనే 8 ప్రభలు వస్తుంటే మరో పక్క నుంచి 6 ప్రభలు మొత్తం 14 ప్రభలు అయితే వస్తూ ఉన్నాయి. వస్తున్నటువంటి ప్రభలు అన్నింటినీ చివరికి వీళ్ళంతా కూడా ఈ హై స్కూల్ గ్రౌండ్కి చేరుస్తారు. హై స్కూల్ గ్రౌండ్లో ప్రభల తీర్థం అనేది కొనసాగుతుంది. ఆ ప్రభల తీర్థంలోనే మందుగుండు సామానం అంటే టపాసులు కాలుస్తూ ఉంటారు. టపాసులు కాల్చడం అంటే ఇంచుమించుగా ఒక పట్టణానికి సంబంధించి ఎంత అయితే దివాళీకి కాలుస్తారో ఒక్క ఈ యొక్క ప్రభల తీర్థం రోజునాడు మందు కాల్పుడికే ఆ స్థాయిలో మందులు కాల్చే అవకాశం ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నటువంటిది మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు ఈ మొత్తము ఈ ప్రభల తీర్థాన్ని వీక్షించడానికి సంక్రాంతి ఉదయం నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి పండుగకి సంబంధించి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రభల తీర్థం జరిగే సమయానికి అందరూ కూడా ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి ఈ ప్రభల తీర్థాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి మా పరిస్థితి అయితే మనం చూడొచ్చు. వస్తున్నటువంటిది మనకి విజువల్గా కనిపిస్తుంది కదా, ఇదే జై శ్రీరామ్ జై హో అయోధ్య అంటూ అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఒక స్మారకంగా 22వ తేదీన ప్రారంభోత్సవం కాబోతున్నటువంటి ఈ అయోధ్య రామ మందిరానికి గుర్తుగా ఈ అయోధ్య ప్రభలైతే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నటువంటి కనిపిస్తుంది. అయోధ్య రామయ్యను ఏ విధంగా అయితే ఆ విగ్రహం మీద కూడా మనం చూడొచ్చు. సో వీళ్ళు ప్రతి ఒక్కటి ఈ ప్రభల తీర్థం దాదాపుగా 8 ఒక ఏరియా నుంచి 8 ప్రభలు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 14 ప్రభలు ఈ కొత్తపేట తీర్థానికి అయితే వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనే నామస్మరణతో, ఎందుకంటే ఇది అయోధ్య రామ మందిరానికి గుర్తుగా తయారు చేసినటువంటి ప్రభ కావడంతో ప్రస్తుతమైతే వీళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా ప్రభలకు సంబంధించినటువంటి వీటిల్లో కూడా అవి కొన్ని అంటే జగ్గన్న తోటకు సంబంధించినటువంటి ప్రభలైతే ఖచ్చితంగా పంట పొలాల్లో నుంచి వెళ్తూ ఉంటాయి. కొత్తపేట ప్రభలన్నీ కూడా ఈ రోడ్డు మీద నుంచి ప్రతి ఒక్కళ్ళు దీనికి మొక్కుతూ వాళ్ళ మొక్కలు తీర్చుకుంటూ సంవత్సరం అంతా బాగుండాలి, ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో ఉండాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ మొక్కులు మొక్కుతూ ఉంటారు. వస్తున్నటువంటి ప్రభల్ని దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తున్నాం కదా, వీళ్ళందరూ ఈరోజు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటేనే ప్రభల తీర్థం అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభల తీర్థాన్ని చూడడానికి ప్రతి ఒక్కరు వస్తుంటారు. అందరి చేతుల్లో కూడా
చూస్తూ ఉంటే వస్తున్నటువంటి అంటే ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి ఆ ప్రభలు ఉంటూ ఉంటాయి. ఆ ప్రభలకి వాళ్ళ వాళ్ళ వీధిలోనూ వాళ్ళ ఏరియాలోనూ ఉన్నటువంటి ప్రభల్ని వాళ్ళు పాస్ చేస్తూ అంటే ముందుకి సాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చూస్తున్నాం కదా ఈ పక్కన ఉన్నటువంటి మహిళలు కానీ యువతలు కానీ వీళ్ళందరూ ఇప్పటి వరకు ఇంటి లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ ప్రభల తీర్థం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తం అంతా ఇళ్లను వదిలి బయటకు వచ్చి ఆ ప్రభలు వెళ్తున్నటువంటి తీరుని ప్రభలు బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంజాయ్ చేస్తున్నటువంటి అయితే మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక తెలియని హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది. సో కోనసీమకు సంబంధించి ముఖ్యంగా కోనసీమలోనే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. దీనిలో భాగంగానే అటు ఈ ప్రభల తీర్థం అనే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభల తీర్థము సహజంగా కొత్తపేటలో జరుగుతున్నటువంటి ఈ ప్రభల తీర్థంతో ఈ ప్రభలు అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత జగ్గన తోటలో జరిగేటటువంటి ప్రభల తీర్థంతో ముగింపు అయితే జరుగుతుంది. అది రేపు ఆ ముగింపు అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి ప్రభలను కూడా చూడొచ్చు. సో చూస్తున్నారు కదా ఇన్ని ప్రభలు అయితే వెళ్తున్నాయి, ఒక్కొక్కటి చూస్తున్నారు, ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు ఈ ప్రభల తీర్థానికి సంబంధించి? ప్రతి ఇయర్ చూస్తామండి, ఈ ఇయర్ కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ తోటి అది కట్టడం. ప్రతి ఇయర్ బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడడానికి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన తోటి కడుతున్నారు కదండి. ప్రతి ప్రభలు ఒకలాగా ఉంటాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కడుతున్నారు. సో మనం చూస్తున్నాం దాదాపుగా ఇంచుమించుగా చెప్పండి, కాంపిటీషన్ కూడా ఉంటుంది ఒక్కొక్క స్టేట్ కి, ఒక్కొక్క ఎవరైతే హైలైట్ గా చేస్తారో ఇట్లా ఉంటుంది. సో ఆ విధంగా బాగుంటుంది. సో మనం చూస్తున్నాం కదా మొత్తం సంబంధించి ఇంచుమించుగా 14 ప్రభలకు సంబంధించి వస్తున్నటువంటి ఈ ప్రభలన్నింటినీ చూడొచ్చు. మరికొద్ది సేపట్లో అంటే ఇంచుమించుగా గంట గంటన్నర వ్యవధిలో ఈ ప్రభలన్నీ కూడా ఈ కొత్తపేటలో ఉన్నటువంటి హై స్కూల్ గ్రౌండ్కి అయితే చేరితే అక్కడితే ప్రభల తీర్థం ముగిసిన తర్వాత బంద్ కాల్పుడు ఉత్సవం అయితే కొనసాగుతుంది. తెల్లవారే వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ మొత్తం అందరూ కూడా ఈ ప్రభల తీర్థాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ రాజు.